హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పలువురు ఇప్పటికే ప్యానెల్స్ రూపొందించుకుని అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్యానెల్ ప్రకటించగా నరేష్, మంచు, విష్ణు, హేమ తదితరులు ఎన్నికల బరిలో ఉంటారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి వివాదాస్పద అంశంలో రెబల్ స్టార్ కృష్ణం రాజుకు మెగాస్టార్ చిరంజీవి రాసిన లేఖ సంచలనంగా మారింది. మా అసోసియేషన్కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సభ్యుడిగా కొనసాగడం గౌరవంగా భావిస్తుంటాను. ఈ సంఘంలోని ప్రతి సభ్యుడిలోనూ అదే భావన ఉంటుంది. సంఘం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని చిరంజీవి లేఖలో తెలిపారు. అయితే ప్రతి 2 ఏళ్లకు జరిగే ఎన్నికలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆపద్ధర్మ కార్యవర్గమే అనే విషయాన్ని కృష్ణంరాజుకు రాసిన లేఖలో చిరంజీవి పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆపద్ధర్మ కార్యవర్గాన్ని కొనసాగించడం మంచిది కాదు. ఆ కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు లేదు కాబట్టి వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా, క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడిగా మీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు సజావుగా, వీలైనంత త్వరగా జరుగుతాయన్న నమ్మకం మాకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కృష్ణరాజుకు చిరంజీవి సూచించారు. మా సంఘానికి ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాతే ఎజెండాలో పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏర్పడే కార్యవర్గం ఆ దిశగా కృషి చేయడానికి వీలుంటుంది. ఏ విధంగా చూసినా వెంటనే మా సంఘానికి ఎన్నికలు జరగడం తప్పనిసరి అనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. మార్చి నెలలో జరగాల్సిన ఎన్నికలు కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. కాబట్టి సెప్టెంబర్లో ఎన్నికలు జరిపించాలి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయించాలి. ఆ తర్వాత గతంలో వ్యవహరించిన మాదిరిగానే 2 ఏళ్ల పాటు కార్యవర్గం కొనసాగాలి. 2024 వరకు కొత్త కార్యవర్గం కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలనే నా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణరాజును చిరంజీవి కోరారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ ప్రధానమైంది. సినీ రంగంలో జరిగే పరిణామాల పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. కాబట్టి ఇలాంటి తీరును నియంత్రణలో పెట్టాలి. సభ్యుల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఒకరికొకరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని చిరంజీవి లేఖలో వెల్లడించారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి విషయం గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు. మీ మాటకు ప్రతి సభ్యుడు ఎనలేని గౌరవం ఇస్తారు. కాబట్టి మీ మార్గదర్శకత్వంలో తీసుకునే నిర్ణయం సమస్యలను పరిష్కరించేలా చేస్తుందని నమ్ముతున్నాను. అంతేకాకుండా సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నానని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖపై కృష్ణరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.